प्रस्थाक करु प्रस्थान राष्ट्र व्याप्त चाल मंद रैत रईत संघ आवेदन व्यक्त पैस्थित अच्छे दी संबंधी राष्ट्र प्रभुत्म मन जरूरी कैबिनेट सवेश असल चर्च को रेद चूड़ा अद वार निर्लक्ष्य दीन वाल स्पष्ट कनपड़ता है ये गवर्नमेंट अना सर इवा कर मंडलमो रे मंडला जिलाते वाले आनी सारी नाग वलभ मंडलू चाल सुदीर्घम अंत विस्तार प्रात गतम कर रे ఎందుకంటే ఏదో రాయలసీమలో మనం కరువు చూశాము లేదంటే అక్కడక్కడ కరువు చూశాము మెట్ట ప్రాంతాల్లో తప్ప కానీ ఈసారి అటు ఆయకట్టుకు కూడా నీరందనందువల్ల ఇక్కడ ఇక్కడ కూడా లేనందువల్ల పూర్తి స్థాయిలో ఈరోజు జనం ఇబ్బంది పడతా ఉన్నారు అసలు గవర్నమెంట్ యాకేమే ఏ మాత్రం కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తా ఉన్నారు ఏ మాత్రం కూడా దాని గుర్తించడం లే కాతరు చేయడం లే ఒక స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు పంట పొలాలను విజిట్ చేయలే ఒక గ్రామానికి పోడు తర్వాత అతనికి ఏమైనా రోగమా అని అడుగుతా ఉన్నాను క్యాబినెట్ సమావేశం జరిగితే క్యాబినెట్ సమావేశంలో ఎందుకు దాన్ని డిస్కస్ చేయలేదని అడుగుతా ఉన్నా మన పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు సెప్టెంబర్ 24వ తేదీ నాడు ఆయన కేబినెట్ సమావేశం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి 230 తాలూకాలు ఆయన కరువు తాలూకాలుగా ప్రకటించారు 230 తాలూకాలు మొత్తం కర్ణాటకలో ఉండేది 280 ఏమ ఉన్నాయి అందులో 40 50 తాలూకాలు తప్ప మిగతా తాలూకాలంతా కూడా తీవ్రమైన కరువు ఉందని కరువు మండలాల ప్రాంతాలు ప్రకటించారు ప్రకటించడమే కాదు సెంట్రల్ నుంచి వాళ్ళని కూడా పిలిపించాడు పిలిపించి బృందాలు వచ్చి వాళ్ళు అక్టోబర్ మొదటి వారంలోనే కరువు అంతా కూడా చూసి వెళ్ళిపోయారు మరి నీకేమైంది రోగము నువ్వు అసలు కరువు గురించి మాట్లాడవు కేంద్ర ప్రభుత్వం నివేదిక పంపవు నువ్వు రేపు ఏ రకంగా ఆదుకుంటావు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నిధుల కొరత ఉంటుంది కదా కాబట్టి ఏమంటే ఇంత విస్తారమైన ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి సహకారం అందించాలి వాళ్ళు సహకారం అందించాలంటే కేంద్ర బృందాలు వచ్చి ఇక్కడ విజిట్ చేయాలి నివేదిక తయారు చేయాలి ఆ నివేదికలు సమర్పించాలి నీవు అసలు కేంద్ర బృందాలనే పిలిపించవు కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వవు ఇక్కడ నీవు కరువు గురించి మాట్లాడవు క్యాబినెట్లో చర్చించవు కాబట్టి ఏమంటే ఇంత నిర్లక్ష్యం ఏ ప్రభుత్వం చేయలేదు అదే విధంగా పొలిటికల్ పార్టీస్ కూడా నేను చెప్తా ఉన్నా అన్ని పార్టీలు కూడా కరువు గురించి మాట్లాడాలి తెలుగుదేశం జనసేన నిన్న మీటింగ్ జరిగింది వాళ్ళు కూడా రోడ్ల గురించి చేస్తామన్న చేయండి తప్పేం లేదు కానీ కరువు గురించి మాట్లాడాలి కరువు ప్రధానమైన ఎజెండాగా ముందుకు రావాలి అయితే దీనికి సంబంధించి కూడా నీటి పారుదల శాఖ మంత్రి అంబట రాంబాబు కూడా మీడియా సమావేశంలో సంబంధించి కరువు ప్రాంతాలు అయితే ఎక్కడకో లేవు అసలు వాళ్ళు కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు అయితే ఇది రైతు సంఘాల నేతలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏ విధంగా చూడొచ్చుంటారు అంబట రాంబాబుకు వ్యవసాయం తెలియదు ఆయన ఏదన్నా ప్రతిపక్షాల మీద లేదా తెలుగుదేశం పార్టీ మీద లేదా పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడడం తెలుసు అంతవరకు ఓకే అతనికి పాపం వ్యాపారమే తెలియదు అది ఆడ కరువు ఉందో తెలియదు కరువు ఎక్కడ లేదు పంటలు ఏం పండిస్తానో తెలియదు ఆయన ఏ జిల్లాకు పోయినాడని నేను అడుగుతా ఉన్నా ఆయన ఏదన్నా రాయలసీమ జిల్లాలు తిరిగాడా ఆయన ఎప్పుడన్నా పోతే పోలవరం ప్రాజెక్టు పోయేస్తా ఉన్నాడు కట్టని ప్రాజెక్ట్ అది ఈయన వచ్చిన తర్వాత అది నిలబడిపోయింది దాని నిర్మాణమే కాబట్టి ఆయన చేసింది ఏం లేదు ఆయన చేయబోయేది కూడా ఏం లేదు అయితే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి సార్ మీరు అన్నట్టుగానే దానికి దాదాపు ఒక 4 నెలలు 5 నెలలు పూర్తవుతుందని చెప్పి కాలక్రమేణా చెప్తా ఉన్నారు అయితే దీనికి సంబంధించి కూడా మన సమావేశంలో కూడా చెప్పాడు అయితే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అయితే పూర్తి నిర్ణయం తుది నిర్ణయం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదన్నటువంటి వ్యాఖ్యలు చేసి ఇదే విధంగా చూడొచ్చు అది జాతీయ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత వారిపై ఉంది దానికి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కూడా వాళ్ళపైన ఉంది కానీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా నిధుల్లో కోత పెడుతూ దాన్ని ఎత్తు కుదించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిర్వాసితులకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం మీరేం చేస్తూ ఉన్నారు మీరేం మాట్లాడలేకపోతూ ఉన్నారు మీ చేత కాని తనం వల్ల ఇవాళ పోలవరం ప్రాజెక్టు అన్యాయం జరుగుతూ ఉంది మీరు అక్కడ దద్దమ్మల మాదిరి వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి కేంద్ర దగ్గర అక్కడ మాట్లాడలేకపోతూ ఉన్నారు కాబట్టి రాష్ట్రానికి వారు పదే పదే అన్యాయం చేస్తూ ఉన్నారు అందుకోసం ఏమంటే వాళ్ళు పక్కాగా అమరావతికేమో రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసింది పోలవరం కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంది ఇద్దరు కూడా ఒకరికొకరు కుమ్మక్కైతా ఉన్నారు కుమ్మక్కై రాజకీయాలు చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఏమీ కూడా మాట్లాడలేకపోతా ఉన్నారు ప్రస్తుతానికి అయితే వైసీపీ పార్టీ సామాజిక బస్సు యాత్ర చేస్తుంది కదా సార్ దీనికి సంబంధించి కూడా రైతులకు వినతి పత్రాన్ని ఇస్తున్నా కానీ తీసుకోలేనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పి అయితే చెప్తా ఉన్నారు రైతు సంఘాల నేతలు అదే విధంగా చూడొచ్చు ఇవాళ వాళ్ళ సామాజిక సాధికార బస్సు యాత్ర ఏదైతే ఉన్నారో అది ఒక ఫ్లాప్ అది ఎందుకంటే దానికి ఇదే లేదు అసలు ఆ యాత్ర చేస్తున్నది ఎవరు చేయిస్తున్నది ఎవరు చేయిస్తున్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దానికి కార్యనిర్వాహకులు ఎవరు విజయసాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు
మీరు చెప్తున్నది ఏంటి ఎస్సీ ఎస్టీ బీసీల గురించి ఎస్సీ ఎస్టీ బీసీలుగా దాంట్లో మంత్రులు ఉన్నారు వాళ్ళకి ఎవరికైనా విలువ ఉందా వాళ్ళ మాటకి ఏమైనా పలుకుబడి ఉందా కాబట్టి ఏమంటే వాళ్ళందరూ కూడా జీ హుజూర్ అనే పద్ధతిలో వ్యవహరిస్తా ఉన్నప్పుడు అందరూ కూడా వాళ్ళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారి ముఠా రాజకీయానికి ఎవరైతే లొంగి ఉంటా ఉన్నారో వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు తప్ప వ్యక్తిత్వం ఉన్నవాడు బీసీల కోసం ఎస్సీల కోసం గట్టిగా మాట్లాడగలిగిన వాడు స్వతంత్రంగా వ్యవహరించేవాడు ఎవడు కూడా ఆ పార్టీలో లేడు కాబట్టి ఏమంటే ఇది వాళ్ళు సామాజిక యాత్రనే బదులు జీ హుజూర్ యాత్రను పెట్టుకుంటే బాగుంటుంది।